హాయ్ అందరికీ, వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిల్లు. ఇది మండే రోజు షూట్ చేసిన వీడియో. ఆ రోజుటి వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే చేయండి. ఆ రోజు ఉదయాన్నే మా వారు ఫోన్ తీసుకొని ఇలా వీడియోస్ అయితే తీశారనమాట. ఆకాశంలో పక్షులు వెళ్తూ నిండు చందమామ, ఇంకా ఇటు సైడ్ ఏమో సూర్యుడు ఉదయిస్తుంటే అది కూడా వీడియో అయితే తీశారనమాట. ఇంకా సండే రోజు మేము బయటే పడుకొని ఉంటేమి, ఇంకా మండే కాస్త లేట్గా అయితే లేసాము, అందుకే బాగా వెలుతురుగా అయితే కనిపిస్తుంది. సండే రోజు క్లీనింగ్ పని, పిల్లలకి బ్యాగ్స్ తీసుకురావడానికి బయటకు వెళ్ళడం, అంటే పని ఎక్కువగా ఉండిందనమాట. చాలా అలసిపోయి ఉంటే ఇంకా మండే రోజు అయితే కాస్త లేట్గా అయితే లేసానమాట. ఉదయాన్నే లేవలేకపోయాను, అంటే 6:30కి 6:45కి ఆ టైంలో అయితే లేసాను. ఇంకా మా అమ్ములు ఎంత లేపుతున్నా లేయట్లేదనమాట, తనకి నిద్ర ఎక్కువ, ఎంతసేపు అయినా పడుకుంటుంది. ఇంకా టైం అవుతుంది అని చెప్పినా కానీ లేదనమాట, అలాగే వదిలేస్తే ఎంతసేపు అయినా పడుకుంటుంది. ఇంకా నేను ఇంకా కొట్టి మరీ లేపాననమాట. లేపిన తర్వాత ఇంకా అట్లనే బొంతలవన్నీ తీసేసి మంచాలు అక్కడే పెట్టేశానమాట. ఇంకా బయట అంతా కసువు అంతా చిమ్మేసి నీళ్ళు ముక్క అయితే పెట్టుకున్నాను ఫస్ట్. ఇంకా తర్వాత ఇంట్లో కసువు అయితే చిమ్మేసుకున్నాను. పిల్లల్ని స్కూల్లో 8 కల్లా వదిలిపెట్టాలన్నమాట. నేను ఆ రోజు లేవడమే లేట్ లేసా అని చెప్పాను కదా, 6:45కి. క్లీనింగ్ అవన్నీ చేసుకునేసరికి 7 అవుతుందన్నమాట టైము. 7 నుంచి 8 లోపల నేను టిఫిన్ చేయాలి, లంచ్ బాక్స్ లోక్ చేయాలి, పిల్లల యూనిఫామ్ ఐరన్ చేయాలి, అమ్ములకు జడ వేయాలి. ఈ గంటలో ఎన్ని పనులు చేయాలన్నమాట. నేను లేటుగా లేస్తే ఎంత హడావిడిగా ఉంటుందంటే కాస్త టెన్షన్కి కూడా ఉంటుందన్నమాట. త్వరగా లేస్తే చాలా ప్రశాంతంగా, నిదానమైన ప్రశాంతంగా చేసుకోవచ్చు పనులు. నేను మామూలుగా అయితే 5:30కి 5 కల్లా అలారం పెట్టుకుంటాను, పెట్టుకోలేదన్నమాట. ఇంకా అలారం పెట్టుకోకుండా పడుకున్నాను, అందులో అలసిపోయినాను కాబట్టి అస్సలు మెలకు రాలేదన్నమాట. ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తున్నాను వంట. ఇక్కడ నేను టిఫిన్కి వచ్చేసి పొంగల్ చేస్తున్నాను, ఇంకా లంచ్ బాక్స్లోకి వచ్చేసి పులగము వంకాయ కూర అయితే చేస్తున్నాను. రాత్రి బియ్యం కడిగి పెట్టింటి, అంటే బజార్కి వెళ్ళామని చెప్పాను కదా పిల్లల బ్యాగ్స్ కోసము, పిల్లలు అక్కడ పానీపూరి అవి తిన్నారనమాట. ఇంకా నైట్ అయితే అన్నం ఏం తినలేదు, చపాతి ఒక్కటి తిన్నారు. ఇంకా అవే బియ్యం ఉంటే ఇంకా దాంట్లో కొన్ని పెసరబ్యాళ్ళు వేసి పొంగల్ అయితే చేస్తున్నాను. ఇంకా చాలా రోజులు అవుతుందన్నమాట మేము వంకాయ కూర చేసుకోవట్లేదు. ఇంకా అమ్ములకి చాలా ఇష్టం వంకాయ కూర అంటే. ఇంకా అడిగిందనమాట, అమ్మ వంకాయ కూర చెయ్యమ్మ, చాలా రోజులు అవుతుంది కదా అని. నేను ఇంకా సాటర్డే నైటే తెచ్చుకున్నాను కూరగాయలు, లేకుంటే కొన్ని స్కూల్ నుంచి ఇంటికి వచ్చే దారిలోనే ఉంటాయన్నమాట. అక్కడ టమోటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, బెండకాయలు అట్లా తెచ్చుకున్నాను అనమాట. ఇంకా వంకాయలు ఉండింటే వంకాయ కూర అయితే చేస్తున్నాను. ఇంకా వంకాయ కూరలోకి వైట్ రైస్ అయితే బాగుంటుందని పులగం అయితే చేస్తున్నాను. నాకు తెలియకుండానే పెసరపప్పు వేసి 2 వంటకాలు అయితే చేస్తున్నాను, పులగము అట్లనే పొంగల్ అనమాట. ఇవి 2 పెసరబ్యాళ్ళు వేసి చేసేటివే కదా, అంటే అది మెత్తగా చేసుకుంటాము, ఇది పొడి పొడిగా చేసుకుంటాము. ఒక్కోసారి తెలియకుండా ఇట్లా జరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ వంకాయ కూర అయితే చేస్తున్నాను నేను. నేను వంకాయ కూర ఎలా చేస్తానంటే, ఫస్ట్ వంకాయలు వేస్తా, మామూలుగా ఆనియన్స్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనిస్తాం కదా, ఆ తర్వాత వంకాయలు వేసి ఇంకా నేను తర్వాత పసుపు, ఉప్పు, కారం కూడా వేసేస్తాను. 3 ఒకటేసారి వేస్తే ఆ వంకాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పడతాయన్నమాట. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత కారం వేస్తే ఆ వంకాయ ముక్కలకి కారం పట్టదన్నమాట. అంటే మనం కూర తినేటప్పుడు గుజ్జు బాగుంటుంది కానీ వంకాయ ముక్కలు తినేటప్పుడు చప్పగా అనిపిస్తాయి అన్నమాట. అందుకే నేను ఉప్పు కారం 2 ఒకటేసారి వేసి మగ్గిస్తానన్నమాట. ఆ తర్వాత ఇంకా టమోటాలు వేసి మగ్గిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి, బుడ్డల పొడి వేసి బాగా మగ్గించుకున్నాక నీళ్ళు వేసి 1-5 నిమిషాలు ఉడికిస్తాను అంతే. అంటే ఉప్పు కారం వేసినప్పుడు మనం బాగా మగ్గిపోతుంది అన్నమాట. వంకాయలు త్వరగా మగ్గుతాయి కదా, లేట్ ఏం అవ్వదన్నమాట. వంకాయ కూర చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు. అది అన్నమాట నేను వంకాయ కూర చేసే ప్రాసెస్. పిల్లలు ఈ మధ్య పాలు తాగట్లేదన్నమాట, అందుకే రాగి జావ కూడా చేశాను. 1 ఇయర్ అవుతుంది, అసలు సరిగ్గా తాగట్లేదు, మానేశారు పూర్తిగా. ఇంకా పాలు తాగట్లేదు కదా అని ఈ మధ్య ఇంకా రాగి జావ అట్లా చేసిస్తున్నాను అన్నమాట. కొంచెం బలంగా ఉంటుంది. మామూలుగా అయితే ఉట్టిగా టిఫిన్ తినేసి వెళ్ళిపోతున్నారు, ఎందుకులే అట్లా పంపించడం, కొంచెం రాగి జావ చేసిద్దామని ఇంకా రాగి జావ అయితే చేస్తున్నాను. రాగి జావలో చక్కెర వేయనన్నమాట, బెల్లమే వేసుకుంటాము. పిల్లలకి చక్కెర కన్నా బెల్లం వేస్తేనే మంచిదన్నమాట, బలం అనిపిస్తుంది. చక్కెర ఏంటంటే వేడి చేస్తుంది అన్నమాట.
పొంగల్లోకి పచ్చడి కోసమని ఇక్కడ ఉల్లిగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. బుడ్డపప్పులు ఆల్రెడీ ఏపి పెట్టుకున్నాను అనమాట. నేను ఇంకో రకంగా కూడా చేస్తాను పచ్చడి, పప్పులు, బుడ్డలు, కొబ్బరి అవన్నీ వేసి చేస్తాను. కానీ ఆ రోజు మాత్రం ఈ విధంగా చేసినాను అనమాట. మామూలుగా పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఉల్లిగడ్డలు మగ్గబెట్టి అయితే చేసినాను. పిల్లలు ఆ పచ్చడి కన్నా ఈ పచ్చడి ఇష్టంగా తింటారనమాట. అది బాగోదంట, చప్పగా ఉంటుందంట. అంటే దాంట్లో పచ్చిమిరపకాయలు రెండే వేస్తాను, మరీ కారంగా చేయను అనమాట. ఇదైతే కొంచెం కారంగానే చేస్తాను, ఇలానే బాగుంటుంది అని చెప్తే పిల్లలు నేను ఇంకా ఇలానే వాళ్ళకి ఇష్టంగా ఎలా తింటారో అలానే చేయాలి కదా. పిల్లలు తినేదే కొద్దిగా తింటారు, సరిగ్గా తినరనమాట మా పిల్లలు. ఇంకా నాకు తోచినట్టు ఎలా అంటే అలా చేస్తే పాపం వాళ్ళు ఇంకా తినరు కదా, అందుకే నేను వాళ్ళకి ఇష్టంగా ఎలా తింటారో అలానే చేసి పెడుతూ ఉంటాను. అలా అని ప్రతిదీ వాళ్ళకి అడిగింది మాత్రం అసలు చేసి పెట్టానమాట. కొన్ని కొన్నిసార్లు నాకు టైం ఉంటుంది, ఓపిక ఉండకపోవడము, వాళ్ళు అడిగింది ఇంట్లో లేకపోవడము, అట్లాంటప్పుడు నాకు తోచింది అయితే చేస్తూ ఉంటాను. తింటారు పిల్లలు, అలా అని పిల్లల్ని నేను గారాబం చేసి వాళ్ళు చేసిందే వాళ్ళు అడిగిందే చేసి పెట్టడం అలాంటివి అయితే ఏం చేయను. నేను ఏది చేసినా తింటారనమాట పిల్లలు. ఇంక ఇక్కడ నేను పచ్చడికి పెట్టింటి స్టవ్ మీద మగ్గిపోయింటి అవి తీసి పక్కన పెట్టేసి పులగానికి అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 1 ముక్కలు నీళ్ళు అయితే పోసుకుంటాను, 2 పోస్తే మెత్తగా అవుతుందేమో అని. అంటే బియ్యం నానపెట్టుకున్నాం కదా అందుకు. ఇంకా అందులో నేను కొంచెం ఉప్పు, పసుపు, నూనె కూడా వేశాను. నూనె వేస్తే కొంచెం పొడి పొడిగా వస్తుందని. టైం ఎక్కువ లేదు కాబట్టి పులగం అలా చేస్తున్నాను, లేకపోతే తర్వాత పులగం చేస్తానన్నమాట. అంటే తర్వాత అన్నం చేసుకుంటారు కదా, అదే ఉల్లిగడ్డ లేపి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకొని చేస్తారు కదా, అలా చేస్తాను. అలా చేస్తే వంకాయ కర్రీలోకి బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది, అలా చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ పొంగల్ కూడా ఉడికిపోయింటే పక్కన తీసి పెట్టాను. తాలింపు పెట్టుకుంటున్నాను పొంగల్కి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, మిరియాలు, 2 చీల్చుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు ఒక్కటి మిస్ అవుతుందన్నమాట తాలింపులో. పొంగల్లో ఉప్పు, పసుపు ఉడికేటప్పుడే వేశానమాట. ఇంక ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసుకున్నాను. ఇంకా పొంగల్ కూడా రెడీ, అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. చట్నీ, పొంగలి, వంకాయ కూర, పులగం కూడా ఇంకా మగ్గుతుందన్నమాట. నేను ఏ రెసిపీస్ చూపించట్లేదు కానీ అన్నీ చెప్తున్నాను కదా. సరే, ఈ మళ్ళీ వీడియోలలో ఖచ్చితంగా నేను చేసినవి కూడా మీకు చూపిస్తాను ఏం చేస్తున్నాను అని. నా వంట కంప్లీట్ అయ్యేసరికి పిల్లలు స్నానాలు చేశారు. వాళ్ళకి ఏమన్నా ఇన్కంప్లీట్ ఉన్న హోంవర్క్, ఓరల్స్ అవి చూసుకొని స్నానాలు అయితే చేశారు. పిల్లలు యూనిఫామ్ ఐరన్ చేయలేదని చెప్పాను కదా, అమ్ములైతే యూనిఫామ్ ఐరన్ చేసేసింది, తనకు ఐరన్ చేయడం వచ్చనమాట. ఇట్లా నాకు పని ఎక్కువగా ఉన్నా లేకపోతే నాకు ఐరన్ చేసే టైం లేకపోయినా తను అయితే చేస్తుందన్నమాట, హెల్ప్ చేస్తుంటుంది. ఇంకా తనకి పెట్టించానమాట పొంగలి, తింటూ ఉంది. ఇంకా నేనైతే జడ వేస్తూ ఉన్నాను. చిన్ను అయితే దేవుడికి దీపరాజం చేస్తున్నాడనమాట స్నానం చేసి వచ్చి. కసువు కొట్టిన తర్వాత వంట రూమ్ ఒకటి బండలు దూడ్చానమాట, ఇల్లు మొత్తం బండలు దూడ్చలేదు. క్లీనింగ్ పని అది స్టార్ట్ చేసుకున్నాను అనమాట నిన్న, అదే సండే రోజు మొత్తం బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత హాల్ రూమ్ అంతా క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను బండలు అయితే తుడచలేదు. మళ్ళీ దుమ్ము, అదే మనం పూసి అదంతా తులిపితే మళ్ళీ పడుతుంది కదా, ఇంకా డబల్ పని అన్నట్టుగా అవుతుందని. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే బండలు దుడిచిస్తే చిన్ను దీపరాజం చేసి వెళ్తే నాకు పని కూడా కొంచెం తక్కువ అవుతుంది కదా అన్నట్టుగా చిన్నుతో అయితే దీపరాజన్ అయితే చేపిస్తున్నాను నేను. అమ్ములకు జడ వేసిన తర్వాత పిల్లలకి క్యారెట్లు అయితే కట్టాను, స్నాక్స్కి జామకాయ పెట్టించాను. చిన్నుకి చాలా ఇష్టము జామకాయ అంటే. ఆ రోజు మండే కదా, చిన్నుకి ఫ్రూట్ మండే ఉందన్నమాట పప్పాయ. తీసుకెళ్ళకపోతే సైన్స్లో 4 మార్క్స్ కట్ చేస్తారు. సండే రోజు బ్యాగ్స్కి వెళ్ళినప్పుడు చూశానమాట పప్పాయ ఎక్కడ కనిపించలేదు. ఇంక ఇప్పుడు స్కూల్కి వెళ్ళే దారిలో అన్న కొన్నిచ్చి పంపించాలా, బ్యాగ్స్ తెచ్చుకున్నారని చెప్పాను కదా. చిన్నుకి బ్యాగ్ సరిపోలేదు, అమ్ములకి బ్యాగ్ సరిపోయింది. తను ఇప్పుడు కొత్త బ్యాగ్లోనే బుక్స్ అయితే తీసుకెళ్తుంది. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టి దేవునికి దండం పెట్టుకుందనమాట. ఇంకా తను బొట్టు పెట్టుకొని కుంకుమ బొట్టు తన తమ్ముడికి కూడా పెట్టింది. ఇంక ఇక్కడ టైం అవుతుంటే స్కూల్లో వదిలిపెట్టడానికి అయితే వెళ్తున్నాను నేను. ఇంక ఇక్కడ హాల్ రూమ్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ క్లీన్ చేస్తుంది ఉదయం అనుకుంటున్నారా, అస్సలు కాదు, రాత్రి అనమాట. ఆ రోజు రాత్రి క్లీన్ చేస్తున్నాను. మామూలుగా అయితే పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టొచ్చిన తర్వాత క్లీన్ చేయడం స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. ఇంకా క్లీన్ చేసేది కూడా షూట్ చేద్దాము అని ఫోన్ తీసుకుంటే ఫుల్ స్టోరేజ్ అని వచ్చింది. ఇంతకుముందు కూడా ఇలాగే ఫుల్ స్టోరేజ్ అని వస్తే శ్రీశైలం వెళ్ళిన వీడియోస్ అవన్నీ మా ఆయన సిస్టంలోకి ఎక్కించానమాట. మళ్ళీ సండే రోజు వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ నా ఫోన్లోకి ఎక్కించుకున్నాను. మళ్ళీ సండే రోజు వ్లాగ్ లాగా మొత్తం ఉదయం నుంచి రాత్రి దాకా ఏమేమి చేశామని వ్లాగ్ లాగా షూట్ చేశాను కదా. మళ్ళీ మండే రోజు వీడియోస్, ఇంకా ఫుల్ స్టోరేజ్ అయిపోయిందనమాట. మామూలుగా అయితే నేను సాటర్డే అంటే డే బై డే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా,
ఇంకా సాటర్డే రోజు పోస్ట్ చేశాను అనమాట. సండే ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా, ఒకరోజు ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని నెక్స్ట్ డే పెడతానమాట. నాకు అసలు టైం లేదనమాట సండే రోజు, మొత్తం క్లీనింగ్ పని, వంట పని, ఇంకా సాయంకాలం అయితే పిల్లలకి బ్యాగులు అవన్నీ సరిపోయినాయి అనమాట. నాకు అసలు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు టైం లేకుండా ఉండే. ఇంకా సోమవారం రోజు అయితే ఇంకా పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత వీడియో ఇంకా ఫుల్ స్టోరేజ్ అని వచ్చేసింది కదా, ఇంకా క్లీనింగ్ పని అంతా స్టాప్ చేసేసినాను. ఇంకా అలా జరిగిపోయింది. ఉదయం చేయాల్సిన పని రాత్రి 8 గంటలకు అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. పిల్లలకి తినిపించిన తర్వాత నేను కూడా తిన్న తర్వాతనే స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ క్లీనింగ్ అయిపోయేసరికి నిద్ర వస్తుంది అనమాట, ఇంకా తినలేను. అందుకే ఇంకా తిన్న తర్వాత అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఆ రోజు ఉదయము పొంగలి అలాగే లంచ్లోకి వంకాయ కూర పులగం చేశానని చెప్పాను కదా. మధ్యాహ్నం మా వారు భోజనానికి రాలేదన్నమాట, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో కార్ పని మీద బయటకు వెళ్తుంటే ఈయన కూడా వెళ్ళినారంట, అందుకే మధ్యాహ్నం భోజనానికి అయితే రాలేదు. మేము ఉదయం తిన్నాక పొంగల్ ఇంకా మిగిలింది, మధ్యాహ్నం అదే తిన్నాము నేను మా అత్త, పులిగం వంకాయ కూర తినలేదు. ఇంకా రాత్రికి చాలా మిగిలింది అనమాట. మా వారు మధ్యాహ్నం రాలేదు, మేము తినలేదు కదా. రాత్రి మా ఆయన కోసం ఒకటే వంట చేశాను, తను రాత్రిపూట్ల అన్నం తిన్నారనమాట. ఎగ్ బుర్చి చపాతి చేసిచ్చాను. ఇంకా కార్ పని మీద బయటకు వెళ్ళినారని చెప్పినాను కదా, 8:30కి అట్లా వచ్చినారు. గ్రేప్స్ అవి తీసుకొచ్చినారనమాట, పిల్లలు అయితే జ్యూస్ చేసుకొని తాగినారు. ఈయన ఫ్రెష్ అప్ అయిపోయినాక పెట్టానమాట, తిన్నారు. తిన్న తర్వాత ఇంకా మా వాళ్ళకి చెప్పానమాట పిల్లలకి, ఈయనకి, మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయొద్దండి, ఇంకా మీరు డిస్టర్బ్ చేస్తే నా పని ఆగిపోతుంది, నా పని అయిపోయేంత వరకు నన్ను పిలవద్దండి అని చెప్పినాను. ఫస్ట్ అయితే పైనంతా బూసెంతా తులుపుకున్నాను. ఆ తర్వాత సూకేస్ బొమ్మలు అవన్నీ తీసి ఆ గుళ్ళు అలాగే బీర్వా అవన్నీ, ఇంకా బీర్వా పక్కన బియ్యం మూటలు ఉన్నాయి కదా, దాని వెనకాలైతే ఎంత దుమ్ము ఉండిందో అవన్నీ ముందుకనేసి మొత్తం దుమ్ము అంతా మొత్తం అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా పిల్లల బుక్స్ పెట్టుకునే దగ్గర కూడా క్లీన్ చేసేస్తున్నాను. పిల్లల గుళ్ళు ఎన్నిసార్లు సర్దినా వీళ్ళు గలీజ్ చేసుకుంటూనే ఉంటారు. ఫస్ట్ బుక్లన్నీ తీసేసి మొత్తం అంతా లోపలంతా తుడిచిన తర్వాత మళ్ళీ బుక్లు అయితే నీట్గా సర్దినాను కదా. మళ్ళీ 2 రోజుల తర్వాత వీడియోలో ఒక ప్లేస్లో వస్తువు తీసినాక మళ్ళీ అదే ప్లేస్లో పెట్టచ్చు కదా, అట్లా పెట్టారనమాట. తీసుకుంది ఒక చోట, పెట్టడం ఒక చోట అనమాట. హోంవర్క్స్ రాసుకునేటప్పుడు అయితే మొత్తం హాల్ నిండా బుక్కులు పరుస్తారనమాట. బ్యాగ్ ఒక చోటు ఉంటుంది, మనుషులు ఒక చోటు ఉంటారు, బుక్కులన్నీ వాళ్ళ చుట్టూరు ఉంటాయన్నమాట. మా పిల్లలు ఇంతే హాల్ మొత్తం క్లీన్ చేసేసరికి 10:30 అట్లా అయినింది టైము. ఇంకా ఫ్యాన్ ఒకటి క్లీన్ చేయాలన్నమాట, అంటే బెడ్రూమ్లో, హాల్ రూమ్లో, వంట రూమ్లో కూడా ఉంది, అవన్నీ ఒకసారి క్లీన్ చేసుకోవచ్చని. ఇంకా ఫ్యాన్ అయితే క్లీన్ చేయలేదు. ఇంకా మొత్తం అంతా కసువు అయితే చిమ్మేసుకుంటున్నాను. మా వాళ్ళు ఆల్రెడీ పడుకున్నారు, ఇంకా కసువు చిమ్మేసుకున్నాక నేను కూడా వెళ్ళి పడుకుంటానమాట. ఇది ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నా. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉంటా, మరి బాయ్.